నిర్మితి సిద్ధాంతాలలో సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేష సిద్ధాంతం తరువాత అంతటి ఆదరణ పొందినటువంటి సిద్ధాంతం మూర్తిమత్వ సిద్ధాంతం, ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించినటువంటి మనో సాంఘిక వికాస సిద్ధాంతం. అయితే ప్రత్యేక మనో విశ్లేషణవాది వ్యక్తి వికాసాన్ని అధ్యయనం చేసిన ఫ్రాయిడ్ అనుచరుల్లో ఎరిక్సన్ చాలా ముఖ్యుడు. వ్యక్తి జీవితకాలంలో జరిగే వికాసాన్ని తన మనో సాంఘిక సిద్ధాంతం ద్వారా ఎరిక్సన్ అందరికీ తెలియజేశాడు. మరి ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని కొంతవరకు ఆధారంగా చేసుకుని ఎరిక్సన్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడని మనం చెప్పుకోవచ్చు. అయితే ఫ్రాయిడ్ని అచిత్తు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, అంటే మనం ఇడ్ సైకాలజిస్ట్ అని పిలిస్తే, ఎరిక్సన్ను అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, అంటే ఈగో సైకాలజిస్ట్ అని పిలవచ్చు. అయితే ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోలైంగిక వికాస దశలతో విభేదించి వాటికి బదులుగా మనో సాంఘిక వికాస దశలను జీవితకాలాన్ని 8 దశలుగా ప్రతిపాదించాడు ఎరిక్సన్. సిగ్మండ్ ఫ్రాయిడ్ అచిత్తులోని లిబిడోకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఎరిక్సన్ అహం ఇగోకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చాడు. లిబిడో అనగా సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం ప్రతి శిశువులో కొంత మోతాదులో లైంగిక శక్తి అనేది ఉంటుంది, దీనినే మనం లిబిడో అని పిలుస్తారు. అదేవిధంగా ఫ్రాయిడ్ లైంగిక వికాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఎరిక్సన్ మనో సాంఘిక వికాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అదేవిధంగా ఫ్రాయిడ్ లైంగిక వికాసంలో 5 దశలను పేర్కొంటే ఎరిక్సన్ మనో సాంఘిక వికాసంలో 8 దశలను ఆయన పేర్కొన్నాడు. అదేవిధంగా ఫ్రాయిడ్ బాల్య అనుభవాలకు ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రాయిడ్ బాల్య అనుభవాలకు ప్రాధాన్యత ఇస్తే ఎరిక్సన్ జీవితాంతం జరిగే సాంఘిక అనుభవాలకు ఈయన ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు. వ్యక్తి వికాసం అతడు తన సాంఘిక పరిసరాలతో జరిపే పరస్పర చర్యల ఫలితమని ఎరిక్సన్ అభిప్రాయం. పుట్టినప్పటి నుంచి మొదలుకొని వివిధ వికాస దశలలో సాంఘిక వికాసం వ్యక్తిని నిర్దిష్టమైనటువంటి ఒత్తిడి సంఘర్షణలకు గురిచేస్తుంది. పరిస్థితులను బట్టి వ్యక్తి తనదైన శైలిలో మానసికంగా ప్రతిస్పందించడం ద్వారా వాడికి కలిగినటువంటి సంక్షోభాలను పరిష్కరించుకోగలుగుతాడు. వ్యక్తి పెరుగుతున్న కొద్దీ అతడు ఎదుర్కొనేటువంటి ఒత్తిళ్ళు సంఘర్షణలతో అతను క్లిష్టత ఎదుర్కొంటాడు. సంక్షోభాలను పరిష్కరించుకునే విధానం వ్యక్తి యొక్క మూర్తిమత్వం మీద, వికాసం మీద ప్రభావాన్ని తీవ్రంగా చూపిస్తుంది. వ్యక్తి ప్రవర్తనను మంచిగా లేదా చెడుగా కూడా ప్రతిబింబిస్తుంది. ఎరిక్సన్ మనో సాంఘిక వికాసంలో 8 దశలు ఉంటాయని మనం ఇదివరకే చెప్పుకున్నాం. మొదటి 4 దశలు శైశవ బాల్య దశలలో, 5వ దశ కౌమారంలో, చివరి 3 దశలు వయోజన వృద్ధాప్య దశలో మనకు సంభవిస్తాయి. ఇక మనో సాంఘిక వికాస దశలో మొదటి దశను కానీ మనం పరిశీలిస్తే నమ్మకం వర్సెస్ లేదా అపనమ్మకం, ఇది ఎరిక్సన్ మనో సాంఘిక వికాస దశల్లో మొదటి దశగా మనం చెప్పుకోవచ్చు. వ్యక్తి జీవితంలో ఇది మొదటి సంవత్సరానికి పరిమితమై ఉంటుంది, అంటే పూర్వ శైశవం అని చెప్పుకోవచ్చు. ఈ దశలో శిశువు తన అవసరాలను తీర్చుకోవడానికి పూర్తిగా తల్లి లేదా సంరక్షకులపై ఆధారపడతారు. శిశువులో ప్రధానంగా నమ్మకం ఈ మౌఖిక సంవేదన దశలోనే ఏర్పడుతుంది. ఈ దశలో శిశువుకు లభించినటువంటి పోషణ సంరక్షణ నాణ్యత ఆధారంగా వారు నమ్మకం లేదా అపనమ్మకం అనేటువంటి భావం ఏర్పడడం మొదలవుతుంది. శిశువుకు కలిగే తొలి అనుభవాలు నమ్మకం లేదా అపనమ్మకం ఏర్పడంలో చాలా ప్రాముఖ్యాన్ని వహిస్తాయి. తల్లి చూపించే ప్రేమ, వాత్సల్యం, జాగరూకత వల్ల ఈ ప్రపంచంపై ఆధారపడవచ్చునని వారి జ్ఞానేంద్రియాల ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. ఈ దశలో తల్లే వారి ప్రపంచం. కొద్దిపాటి సమయం తల్లి కనబడకపోయినప్పటికీ తిరిగి కనపడి వారి ఆలనాపాలన చూడడం వల్ల కొద్దిపాటి సమయం కనబడకపోయినా తిరిగి కనబడతారు అనే విషయాన్ని పిల్లవాడు నేర్చుకుంటాడు. తల్లిదండ్రులు ఇతర సంరక్షకులతో వారికి కలిగేటువంటి అనుభవాల వల్ల వారిలో ఇతరుల పట్ల నమ్మకమే కాకోకుండా వారి పట్ల వారికి కూడా నమ్మకం అనేది ఏర్పడుతుంది. అలాగే శిశువులకు సరైన పోషణ లభించకపోయినా, వారి పట్ల శ్రద్ధ వహించకపోయినా, తల్లిదండ్రులు కఠినత్వం చూపించినా, అవసరాలు తీర్చడంలో జాప్యం చేసినా,
వారికి కష్టం కలిగి వారిలో అపనమ్మకమైనటువంటి భావన ఈ దశలో పిల్లవాళ్లకు ఏర్పడుతుంది. అందువల్ల పిల్లలకు మంచి పోషణ ప్రోత్సాహకరమైనటువంటి అనుభవాలు కలిగించాలి. అనుభవాల్లోని నాణ్యత నియమబద్ధత వల్ల జీవితం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడి తదుపరి దశలోకి పిల్లవాడు అడుగు పెడతారు. ఇక రెండవ దశ స్వయం ప్రతిపత్తి, సిగ్గు, సంశయం. ఈ దశ ఉత్తర శైశవ దశలో ఏర్పడుతుంది. అంటే శిశువుకు 1.5 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఈ దశ ఉంటుందని చెప్పవచ్చు. ఈ దశలో శిశువు తన పనులు తానే చేస్తాడు. ఒకరి సహాయం లేకోకుండా నడవటం, తినటం, విసర్జించటం, నిద్రించటం, ఏకాంతంగా ఆటలాడుకోవటం, ప్రాగ్భాషా రూపాలలో సంభాషించటం మొదలైనటువంటి పనులు చేయడం ప్రారంభిస్తాడు. ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్నవారు, వాళ్ళ తల్లిదండ్రులైనా, కుటుంబ సభ్యులైనా, మరి స్నేహితులైనా సరే, ఒకవేళ ఆటంకం కలిగించినా లేదా నియంత్రించినా వారిని, ఇతరుల హేళనకు గురైన ఈ కృత్యాలను చేయలేమేమో, తన వల్ల కాదేమో అన్న సందేహంలో పడిపోతారు. ఈ దశలో శిశువు స్వయం ప్రతిపత్తిని సాధించడానికి వారు తమ పరిసరాలను శోధించి తమ శక్తి సామర్థ్యాలను తెలుసుకోవడానికి ప్రయోగాలు కూడా చేస్తారు. ఈ దశలో పిల్లల అనుభవాల నాణ్యతపై వ్యక్తిగత స్వయం ప్రతిపత్తి ఆధారపడుతుంది. అందువల్ల స్వయం ప్రతిపత్తిని సాధించడానికి సరిపోయేటువంటి అవకాశాలు పిల్లలకు మనం కలిగించాలి. ఈ దశలో పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ ఇచ్చినా, అధిక సంరక్షణ ఇచ్చినా వారిలో సిగ్గు, సంశయం అటువంటి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ దశలో మనోబలం అనేటువంటి సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ యొక్క అభిప్రాయం. ఇక మూడవది చొరవ అపరాధ భావం. అపరాధ భావం అంటే తప్పు చేశానేమోనన్న భావన. ఈ భావన 3 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లల్లో ఉంటుంది. మనం సాధారణంగా ఈ దశను క్రీడా దశ అని చెప్పవచ్చు. ఈ దశలో ఉన్నటువంటి పిల్లలు అనేక కృత్యాలు, ముఖ్యంగా ఆటలు ఆడటం వంటివి స్వయం ప్రతిపత్తితో, అంటే సొంతంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. వివిధ కృత్యాలు నిర్వహించడం ద్వారా అనేక శారీరక కౌశలాలను, మానసిక సాంఘిక కౌశలాలను కూడా వీళ్ళు అభ్యసించడం అనేది జరుగుతుంది. ఈ ఏజ్లో కృత్యాలు నిర్వహించడం, ఆటలాడడంలో సఫలమైతే కొత్త కృత్యాలు చేయడానికి చొరవ చూపుతారు. ఒకవేళ ఆటలాడడంలో వైఫల్యమైతే మెల్లగా దాని మీద ఆసక్తి తగ్గిపోతుంది వీళ్లకు. అంతేకాకుండా తమ తప్పు చేశామేమోనటువంటి భావన కూడా వీళ్ళు మనసులో ఏర్పరచుకుంటారు. తల్లిదండ్రులు ఈ దశలో పిల్లలకు ప్రోత్సాహం కానీ ఇస్తే వీళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళడానికి పాటలు వేసిన వాళ్ళు అవుతారు. ఇక నాలుగవ దశ శ్రమించడం, న్యూనతాభావం. ఈ దశలోని పిల్లలు సాధారణంగా ప్రాథమిక పాఠశాలలో ఉంటారు. 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి పిల్లలు తమ ప్రజ్ఞా పాఠవాలతో, తనకున్నటువంటి శక్తులతో, తనకు తానుగా ఇంటిలోను పాఠశాలలోను అనేక చేతి పనులు, కళలు, ఆటల్లో చొరవతో పాల్గొనడం వల్ల, సాఫల్యాన్ని పొందడం వల్ల శ్రమించడం అనేది ప్రారంభిస్తారు. ఈ దశలో సాధారణంగా పిల్లల్లో అధిక మార్కులు సాధించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎక్కువ ఒత్తిడి పెంచుతారు. అంతేకాకుండా వీళ్ళు తమ సమవయస్కులతో కూడా పోటీ పడాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఇలాంటి దశలో పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తే, వాళ్ళలో ప్రోత్సహించి పొగిడితే వారిలో సాధనాభావంతో పాటు క్రమశీలత అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా తమ సమవయస్కుల కన్నా తక్కువ మార్కులు కానీ వాళ్ళకి వస్తే తల్లిదండ్రుల ముందర, ఉపాధ్యాయుల ముందర, సమవయస్కుల ముందర చిన్నతనం అని వాళ్ళలో ఆత్మ న్యూనత అనేది మొదలవుతుంది. పిల్లల్లో ఈ క్రమశీలత, న్యూనతాభావం ఏర్పడంలో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు, పాఠశాల వాతావరణం, సమవయస్కులకు ఒక ప్రభావం కూడా పిల్లల మీద ఉంటుంది. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసేటువంటి కార్యక్రమం ఉపాధ్యాయుడు చేయాలి. పిల్లల్లో ఉన్నటువంటి తెలివితేటలు, సృజనాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం తల్లిదండ్రుల మీద కూడా ఉన్నది. వాళ్ళని ప్రోత్సహిస్తే ఈ దశలో అత్యున్నత స్థితికి చేరుకుంటారు. ఇంకా 5వ దశ పాత్ర గుర్తింపు లేదా పాత్ర సందిగ్ధం. ఈ దశ 12 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈ దశను మనం కౌమార దశగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ దశలో పిల్లలు వ్యక్తిగత గుర్తింపు పొందడం కోసం ప్రాకులాడతారని చెప్పవచ్చు. సంఘంలో లేదా పాఠశాలలో లేకపోతే కుటుంబంలో తన స్థానం ఏమిటో అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా ప్రయత్నం చేస్తారు. ఈ దశలో మొదటగా తనకు తానే నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి ఉందని, వాటిని నియంత్రించే శక్తి ఉందని వాళ్ళు భావిస్తారు, అంటే అనుకుంటారు మనసులో. కానీ తాను ఎన్నుకున్న పనిని విసిద్ధపరిచి పూర్తి వాళ్ళు ఎప్పటికీ చేయలేరు. ఇతరుల సలహాలు, సహాయాలను పొంది క్రమేణా పూర్తి చేయగలుగుతారు.
ఒకవేళ తానెన్నుకున్నటువంటి పని కానీ పూర్తి చేయలేకపోతే విమర్శలకు నిరంతరం గురి కావడం వల్ల తప్పు చేశానేమో, వైఫల్యాలకు గురి అవుతానేమో అని సందిగ్ధంలో పడినప్పుడు వాళ్ళ పాత్ర గుర్తింపుపై సరైన అవగాహన లేకపోవడంతో పాత్ర సందిగ్ధంలో పడిపోతారు ఈ దశలో. ఇంకా ఆరవది సాన్నిహిత్యం ఏకాంతం. ఈ దశ 20-30 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈ దశను మనం పూర్వ వయోజన దశ అని చెప్పవచ్చు. మరి ఈ వయోజన దశలోకి అడుగుపెట్టే వ్యక్తులు ఇతరులతో అన్యోన్య సంబంధాలు ఏర్పరచుకుంటారని మనం చెప్పవచ్చు. వ్యక్తి తన ఉనికిని గుర్తించినప్పుడు తన భావాలకు, ఆలోచనలకు, సిద్ధాంతాలకు అనువైన వారిని గురించి అన్వేషించడం ప్రారంభిస్తారు ఈ దశలో. అటువంటి వారితో స్నేహం చేస్తారు, అటువంటి లక్షణాలు ఉన్నటువంటి సంస్థలతో చేరువవుతారు. వారి సాన్నిహిత్యంతో తమ ఉనికిని మరింత పెంపొందించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. వీరు తమ వ్యక్తిత్వం గుర్తింపు కోసం తమ ఉనికిని పెంపొందించుకోవడానికి వ్యక్తులను ఆరాధిస్తారు, వారి ప్రవర్తనలను అనుకరిస్తారు. దీనిని వ్యక్తి పూజ అంటారు. ఈ దశలో సినిమా యాక్టర్లను పూజించడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు చిరంజీవిని దేవుళ్లాగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు తమ ఉనికి గుర్తింపు పొందలేనటువంటి సమయంలో, తమ భావాలను, ఆలోచనలను, సిద్ధాంతాలను సరిగ్గా ఏర్పరచుకోలేకపోయినప్పుడు ఇతరులతో ఇమ్మడలేక వారిని దూరం చేసుకొని ఏకాంతంగా గడపడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఇంకా ఏడవ దశ ఉత్పాదకత స్తబ్దత. ఈ దశ 30-60 సంవత్సరాల మధ్య ఉంటుంది. దీనిని మనం మధ్య వయోజన దశ అని చెప్పవచ్చు. ఈ దశలో తమ వ్యక్తిత్వంపై పూర్తి అవగాహన ఉన్నవారు తమ చుట్టూ ఉన్నవారితో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంటారు. తమ సృజనాత్మకతతో కిందితరం వారికి మార్గదర్శకంగా నిలుస్తారు ఈ వయసులో. మరి ఎరిక్సన్ యొక్క అభిప్రాయం ప్రకారం ఈ దశలో ఉన్నవారి వల్లనే సమాజం జీవించగలుగుతుంది. సమాజంలోని విలువలు సంరక్షించబడతాయి, నూతన విలువలు సమాజంలో ఉద్యమిస్తాయని ఎరిక్సన్ అభిప్రాయపడ్డారు. ఇక చివరిది 8వది చిత్తశుద్ధి నిరాశ. సమర్థత, నిరాశ, నిస్పృహలకు లోనే దశనే మనం పరిపక్వ దశ అంటాం. ఈ 60 సంవత్సరాలు పైబడినటువంటి దశనే ఈ పరిపక్వ దశ అని చెప్పవచ్చు. ఈ దశలోని వారు 2 రకాలుగా ఉంటారు. మొదటి రకం వారు సమర్థతను కలిగి ఉంటారు. వీరు తమ గురించి బాగా అర్థం చేసుకున్నవారు, తమ చుట్టూ ఉన్నవారితో ఉత్పాదకత, సృజనాత్మకతతో వివిధ విషయాల్లో, చర్యల్లో పాల్గొని కింది తరాల వారికి సామాజిక విలువల గురించి, వాటిని సంరక్షించవలసినటువంటి ఆవశ్యకతను గురించి వివరించి పనికిరాని విలువలను మార్చివేసి నూతన విలువలను సృజింపజేసేవారు. తమ జీవితం అర్థయితంగా, ఒక క్రమబద్ధంగా జరిగిందని వీళ్ళు భావిస్తారు. ఇతరుల జీవితాలలో పోల్చుకోవడం ద్వారా తమ జీవితం భిన్నమైనదని, గౌరవప్రదంగా సాగిందని, సార్థకమవుతుందని వీళ్ళు భావిస్తారు. వీరు చలాకీగా, సృజనాత్మకతతో, అన్వేషణాశక్తితో కొత్తదనాన్ని చుప్పిస్తూ తన చుట్టూ ఉన్న వారిని, అంటే కుటుంబము, సంఘము, సమాజం వారిని, వాళ్లకు స్ఫూర్తినిస్తూ, చైతన్యపరుస్తూ, స్వేచ్ఛా ప్రవృత్తితో ముందుకు నడిపిస్తారు. ఇక 2వ రకం వారు, వీళ్ళు ఏ విధంగా ఉంటారు? ఏకాంతంగా ఉంటారు, స్తబ్దతకు లోనై ఉంటారు. వీరు తమ జీవితం ఒడిదొడుగులతో కూడుందని, అర్థరహితంగా ఉందని, ఒక క్రమబద్ధంగా లేదని, ఇతరులతో పోల్చుకుంటే తమ సాధించేది ఏమీ లేదని, తమ జీవితం వ్యర్థమని అధైర్యపడుతూ ఉంటారు, మదనపడుతూ ఉంటారు. వీరి అహం, నిరాశ, నిస్పృహలకు లోనవుతుంది. ఈ లక్షణాలను సంతరించుకుంటుంది. ఇటువంటి వారు నిస్సహాయులుగా, ఇతరులపై ఆధారపడి మిగిలిన జీవితాన్ని వ్యర్థంగా గడిపేస్తారు. ఈ విధంగా వ్యక్తి జరిపే సాంఘిక ప్రతిచర్యల ఫలితాలు వాళ్ళ యొక్క మూర్తిమత్వ నిర్మాణానికి దోహదపడతాయని ఎరిక్సన్ అభిప్రాయం. ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతము మరియు ఎరిక్సన్ యొక్క సాంఘిక వికాస సిద్ధాంతం మీద గతంలో ప్రశ్నలు ఏ విధంగా ఇచ్చారు, ప్రశ్న సరళి ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో మనం చూస్తాం. మీ యొక్క అమూల్యమైనటువంటి సూచనలను, సలహాలను, సందేహాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.